ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం గురుగారు నమస్తే ఇక ఈ ఉగాది వరకు తులారాశి వారి యొక్క గ్రహ ఫలితాలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏం సూచన చేస్తారు తెలియజేయండి సవివరంగా తులారాశి వాళ్లకు ఈ ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అనేటువంటిది బాగుంది వాళ్ళకు కూడా గురుగారు ఎందుకు బాగుంది అంటున్నానంటే వీళ్ళల్లో ప్రతిదీ కూడా కొంచెం లెక్కాచారం చేసి దానికి ఇంతెందుకు దీనికి ఇంతెందుకు అనేటువంటి ధోరణి ఉంటుంది కొంచెం తులారాశి వాళ్ళ అంటే లెక్కాచారముగా చూసేటువంటి తత్వం గుణం ఉంటుంది కొంచెం అలా ఉంటుంది వాళ్ళ యొక్క ఇది అలా కాకుండా కొన్ని కొన్ని చోట్ల గనక మీరు సరేలేని పది రూపాయలు ధారాళంగా పెట్టగలిగితే మీకు మేలు అని గతంలో చెప్పాను ఇప్పుడు కూడా నేను చెబుతున్నా ఎందుకంటే శని మీకు ఇవ్వటానికి సిద్ధంగా మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తులారాశి వాళ్లకు కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఉగాది పండుగ వరకు కూడా చాలా అత్యంత కీలకమైనటువంటి సమయముగా భావించాలి ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక ఇంజనీర్ గదా పైకి అయితే మనము బిల్డింగ్ కడుతున్నామో అన్ని అంతస్తులకు సంబంధించినటువంటి పునాది కింద వేయాల్సిన ఇది ఉంటుంది అనమాట దాన్ని బట్టి కదా ఎన్నెంతస్తులు వేస్తున్నామో దాన్ని ఊహించుకొని కిందికి ఎంత ఫౌండేషన్ వేయాలనేది ఉంటుంది ఆ ఫౌండేషన్ ముందు మనం బేస్ తయారు చేసుకుంటే పైకి చిక చక చకచక వెళ్ళిపోతాయి పనులు అలాగే తులారాశి వాళ్ళు కూడా ఈ రెండు నెలలు చాలా కీలకమైనటువంటిదిగా భావించాలి ఈ రోజులు ఏదే మన ఉగాది పండుగ వరకు ఈలోగా వీళ్ళు కొన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్లకు తులారాశి వాళ్లకు అది కొంచెము ఆచితూచి మీరు అడుగు వేసి జాగ్రత్తలు వహించి గనక వీళ్ళు ఫౌండేషన్ వేసుకోగలిగినారు అంటే ఇంకేముంది ఆకాశం ఎత్తు నిర్మాణాలే అతి తొందరగా నిర్మాణం జరిగి పూర్తయి సంతోషంగా కుటుంబాలంతా దాంట్లో ఉంటారు చూడండి రాత్రిపూట లైట్లు వేస్తే ఎలా కనపడతాయో అలా లైట్లు వేసుకుంటారు వాళ్ళ జీవితంలో వచ్చేది కూడా శోభకృత నామ సంవత్సరము అంతే శోభనిస్తుంది కూడా వాళ్లకు అయితే వాళ్ళు పాటించుకోవాల్సినటువంటివి ఇదే అది కొంచెం జాగ్రత్తగా కనుక చూసుకోగలిగితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి వీళ్లకు కొత్త వాళ్ళు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళు పరిచయం అయ్యి కొంతమందితో మేలు జరుగుతుంది కొంతమందితో ఇబ్బంది జరిగే అవకాశం కూడా ఉంది అది కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరితో ప్రయాణించాలి ఎవరితో ప్రయాణించకూడదు అంతే కదా ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఆ రంగంలో వాళ్లకు అనుకూలించేటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఆ ఆలోచనాత్మకముగా అడుగులు గనక ఆ దిశగా వేసుకున్నారు అంటే వాళ్ళకు మేలు జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్లకు చాలా బాగుంది తులారాశి వాళ్ళలో ఎందుకంటే వాళ్లకు కొంచెం బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా బాగుంది విద్యార్థులకు బాగుంది మిగతా వాళ్ళకు కూడా బాగుంది కాకపోతే వీళ్ళవి కొంచెం ఎక్కువగా ఉంటాయి ప్రభావాలు ఇప్పుడు ఈ రాజకీయ రంగం వాళ్ళవి నిర్మాణాలు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళవి కొంచెం ఎక్కువగా ప్రభావాలు ఉంటాయి కొంచెం ఎందుకంటే వాళ్ళవి వచ్చినా అలాగే వస్తాయి మరి ఇప్పుడు పదవి వచ్చింది అనుకోండి రాబడి బాగుంటుంది పదవి రాలేదనుకోండి ఏముంటుంది ఉన్నది తినడమే కదా అలా పో అట్లనే ఉంటుంది అనమాట రెండోది ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి అందువలన వీళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేసి ముందుకు వెళితే మేలు అనేటువంటిది ఈ రెండు నెలల మధ్య చాలా కీలకమైనటువంటి సన్నివేశం రోజులుగా భావించాలి వీళ్ళు అంటే మొదలు పెట్టడం కావచ్చు మనం ఈ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు పార్ట్నర్షిప్లో వాళ్ళది మనది ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళడం కావచ్చు అలా ఏవో ఉంటాయి కదా వాళ్ళకు తగిన వాళ్లకు అందుకని వాళ్లకు ఆయా రంగాల వాళ్లకు ఎంతో మేలు జరిగే అవకాశమే ఉన్నది తులారాశి వాళ్ళకు కూడా కనుక వచ్చే సంవత్సరం ఎట్లాగో ఉగాది పండుగ తర్వాత ఇంకా బాగుంది ఇప్పుడు మాత్రం ఈ సన్నివేశాన్ని మాత్రం ఈ కీలకమైనటువంటి రోజులుగా భావించి జాగ్రత్త వహించి అడుగులు ముందుకేస్తే మీకే యోగం అని తెలియజేస్తున్నాను గురుగారు చక్కగా వివరించారు